హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మనం క్రెడిట్ యాప్లో క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా పే చేయాలనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే క్రెడిట్ యాప్ యూజ్ చేసి మనం యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలనే విషయం గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మనకి యాప్లో క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్కి అయితే నాకైతే ఒక 50 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది, క్యాష్ బ్యాక్ని ఎలాగా మనం రీడీమ్ చేసుకోవాలనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు ఒక అంచనా అయితే వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ యాప్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, దాని మీద అయితే నొక్కండి. మీరు ప్లేస్టోర్కి అయితే వెళ్తారు. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేయండి. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా పే చేయాలి, యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలనే విషయం గురించి అయితే. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అయితే అక్కడైతే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే మీరు ఎంటర్ చేయండి అక్కడ. తర్వాత క్రెడిట్ కార్డు డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత క్రెడిట్ హోల్డర్ నేమ్ అయితే అడుగుతుంది. అంటే క్రెడిట్ కార్డ్ మీద, సపోజ్ క్రెడిట్ కార్డ్ మీద అయితే మీ నేమ్ అయితే ఇవ్వండి, వేరే వాళ్ళది అయితే వాళ్ళ నేమ్ అయితే ఇవ్వండి. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ మీద అయితే నొక్కండి. మీరు హోమ్ స్క్రీన్కి అయితే వెళ్తారు. ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా పే చేయాలనే విషయం గురించి అయితే మీకైతే నేను చూపిస్తాను. మీరు సపోజ్ ఫస్ట్ యాడ్ చేసిన క్రెడిట్ కార్డ్కి బిల్ పే చేయాలంటే పైన చూడొచ్చు పే నౌ అని కనపడుతుంది, దాని మీద నొక్కండి. మీ లాస్ట్ 4 నెంబర్లు అయితే కనపడుతుంది క్రెడిట్ కార్డ్ది. ఎంత అమౌంట్ పే చేయాలనుకున్నారు అంత అమౌంట్ నొక్కి ప్రొసీడ్ టు పే నొక్కండి. మీకు యూపీఐ మీ ఫోన్ నెంబర్ మీద ఉన్న యూపీఐ అయితే అక్కడ కనపడుతుంది. మీ ఫోన్ నెంబర్ అయితే వెరిఫై అయితే అవుతుంది. వెరిఫై అయిన తర్వాత మీకు సపోజ్ 2-3 బ్యాంకులు ఉంటే అక్కడ 2-3 బ్యాంకులు అయితే క్లియర్గా అయితే కనపడతాయి. కనపడిన తర్వాత పే నౌ మీద అయితే నొక్కండి. మీరు యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయండి. మీ క్రెడిట్ కార్డ్ బిల్ అయితే పే అయితే అవుతుంది. మీ క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్ అయిపోయిన తర్వాత మీరైతే క్యాష్ బ్యాక్ కోసం కింద అయితే చూడొచ్చు, కొంచెం స్క్రోల్ చేయండి కిందకి, అక్కడ చూడొచ్చు విన్ క్యాష్ బ్యాక్ ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ స్పిన్ మీద అయితే నొక్కండి. స్పిన్ మీద నొక్కితే మీకు ఎంత కొంత క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే కొంచెం ఎక్కువే వస్తుంది. నాకైతే 50 రూపాయలు అయితే వచ్చింది. చూడొచ్చు మీరు, నాకు 50 రూపాయలు అయితే క్రియేట్ అయింది. నేను కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేశాను, క్రియేట్ అయితే 50 రూపాయలు అయితే వచ్చింది. అలాగే ఎంత కొంత క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, లేకపోతే కాయిన్స్ అయితే వస్తుంటాయి. ఖచ్చితంగా మనకి ఆ కాయిన్స్ అయితే యూజ్ అవుతాయి. ఖచ్చితంగా అయితే ఈ స్పిన్ తిప్పడానికి అయితే ఆ కాయిన్స్ అయితే యూజ్ అవుతాయి. నేను ఇప్పుడు వేరే క్రెడిట్ కార్డ్ యాడ్ చేసి బిల్ ఎలా కట్టాలనే విషయం గురించి అయితే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. అలాగే క్రెడిట్ కార్డ్కి బిల్ జనరేట్ అవుతుంది కదా, ఎంత కొంత అమౌంట్ డ్యూ ఉంటుంది కదా, ఆ డ్యూ కూడా ఎలా తెలుసుకోవాలనే విషయం గురించి కూడా నేను క్లియర్గా చూపిస్తాను. అక్కడ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత పైన యాడ్ కార్డ్ అని ఉంటుంది, చూడవచ్చు మీరు, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ కార్డ్ అయితే అక్కడైతే యాడ్ అవుతుంది. అలాగే మీ కార్డు ఎంత డ్యూ ఉందనైతే అక్కడ క్లియర్గా అయితే కనపడుతుంది. అక్కడ పే ఇన్స్టెంట్లీ మీద నొక్కి మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మీరు ఎంత డ్యూ ఉందో కూడా తెలుసుకోవచ్చు మీ క్రెడిట్ కార్డు మీద. ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డు బిల్ అయితే కట్టవచ్చు. ఇప్పుడు నేను యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలనే విషయం గురించి చెప్తాను. అంటే స్కాన్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మీరు మనీ ఎలా పంపించాలి క్రెడిట్ యాప్ యూజ్ చేసనే దాని గురించి అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలనే విషయం గురించి అయితే మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ హోమ్ స్క్రీన్కి అయితే రండి. హోమ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత అక్కడ సెట్టింగ్స్ అని కనపడుతుంది, చూడవచ్చు మీరు, దాని మీద నొక్కండి. మీరు సెట్టింగ్స్ మీద నొక్కిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. మీరు కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే అక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది పేమెంట్ సెట్టింగ్స్ అని, దాని మీద అయితే నొక్కండి. మీరు పేమెంట్ సెట్టింగ్స్ మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి మేనేజ్ యువర్ యూపీఐ అకౌంట్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది, దాని మీద నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అకౌంట్ మేనేజ్మెంట్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది, దాని మీద నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత కింద చూడవచ్చు మీరు, యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది. మీరు దాని మీద నొక్కిన తర్వాత మీ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోన్ నెంబర్ నుంచి అయితే మీ ఫోన్ నెంబర్ మీద లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ అక్కడైతే వస్తాయి. అవి యాడ్ చేసుకొని మీరైతే యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. మీరు హోమ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత మీరైతే చూడవచ్చు కింద స్కాన్ అండ్ పే ఉంది, దాని మీద నొక్కి మీరు ఏ క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. మనం రైట్ సైడ్ చూసుకుంటే పే కాంటాక్ట్స్ అని ఉంది, దాని మీద నొక్కి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మనీ అయితే సెండ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు క్రెడిట్ యాప్ యూజ్ చేసి అయితే. అలాగే వచ్చిన క్యాష్ బ్యాక్ని ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఒక 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ క్యాష్ బ్యాక్ వస్తే మీరు నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్ చేసేటప్పుడు అప్పుడైతే మీ క్యాష్ బ్యాక్ అయితే కట్ అయిపోతుంది, మిగతా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఒక 1000 రూపాయలు మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాల్సి ఉంటే, సపోజ్ 100 రూపాయలు క్యాష్ బ్యాక్ ఆల్రెడీ ఉంటే
మీరు ఒక 900 రూపాయలు కడితే సరిపోతుంది. ఈ విధంగా అయితే మీరు క్యాష్బ్యాక్ని అయితే మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.